ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓట్లు వెయ్యండి అని అడుగుతున్నప్పుడు మేము చేయబోయేటువంటివి ఇది, మేము చేసినటువంటి పనులు ఇవి, ఈ పనులు చేసినందుకు మా మీద మీరు మనస్సు పెట్టి ఓట్లు వెయ్యండి అని అడుగుతారు, లేదా ఇవి మేము చేయబోతున్నాం ఇలాంటి మంచి పనులు అని అడుగుతారు. కానీ తిరుపతిలో పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి కానీ కూటమి కానీ మాకెందుకు ఓటు వేయాలన్న విషయం తప్పకుండా మమ్మల్ని తిట్టడానికి వాళ్ళ సమయమంతా పత్రికా సమావేశాల్లో వినియోగించి తిడుతున్నందుకు ఓట్లు వేయండి అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేము ఎంత బాగా తిట్టామో చూడు, అందువలన మాకు ఓట్లు వేయండి అని. ఆశ్చర్యకరంగా నిన్న చిత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళు 25 మంది చేత ఇండిపెండెంట్లుగా కూటమి వాళ్ళు అభ్యర్థులుగా నామినేషన్స్ వేయటం జరిగిందని విన్నాను. చిత్తూరు నుంచి రౌడీలను అల్లరి మూకలను తెప్పించి ఏదో ఒక రకమైన భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి ఆ నెపం సౌమ్యులుగా ఉన్నటువంటి మా మీద నెట్టాలని చూస్తున్నారు. నేను ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నా, ఆల్రెడీ మేము పిటిషన్స్ కూడా పెడుతున్నాం, ఎవరైనా రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి అభ్యర్థి పోటీ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఆ అభ్యర్థికి ఏజెంటుగా పోలింగ్ బూతుల్లో కూర్చోబోయే వాళ్ళు ఖచ్చితంగా ఆ పోలింగ్ బూత్లోనే ఓటర్ అయ్యి ఉండాలి. 25 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆయా బూతుల్లో ఏజెంట్లను పెట్టుకునేటువంటి శక్తి ఎంత మాత్రము లేదు. మాకు పోటీగా నిలబడుతున్నటువంటి జనసేన అభ్యర్థికే మొత్తం అన్ని బూతుల్లోనూ ఏజెంట్లు ఉండేటువంటి అవకాశం లేదు. మరి 25 మంది ఎందుకు పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు? కనుక ఇక్కడ కుట్ర దాగి ఉన్నదని ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. వాళ్ళు నియమించబోయేటువంటి పోలింగ్ ఏజెంట్ ఖచ్చితంగా ఆ బూత్ ఓటరే అయి ఉండాలి. చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు గూండాలు ఏజెంట్లుగా ఉండటానికి లేదని, అలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రము కూడా సరైనటువంటి పద్ధతి కాదని ఆ వ్యక్తికి ఇప్పుడే వెంటనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా చేయమని, ఆ బూతులో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా నియమించేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా ఆన్ రిటర్న్ తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్నికల కమిషన్.